నిర్మల్ జిల్లా రైతాంగం కుదేలైంది. అకాల వర్షం అన్నదాతల్ని నిలువున ముంచింది. వర్షానికి వేల ఎకరాల్లో పంట నీటిపాలైంది. దీంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కంద, పెండలం పంట నీటి తడిచింది. పసుపు ఎందుకు పనికిరాకుండా పోయింది. మొక్కజొన్న పంటైతే ఏకంగా నేల కొరిగింది. వడగళ్ల వాన, భారీ వర్షం దెబ్బకు నిర్మల్ జిల్లాలో దెబ్బతిన్న పంటలివి. సోమవారం రాత్రి మంగళవారం ఉదయం వరకు కురిసిన వడగళ్ల వాన బీభత్సానికి గాలివానకు విద్యుత్ సరఫరా కూడా కొన్ని గంటల పాటు నిలిచిపోయింది. వేల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. దుంపకూరలు, వరి, మొక్కజొన్న, పసుపు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాళ్లకు మామిడిపూత నేలరాలింది. జిల్లాలో వరుణుడి పంజాకు 10,700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనాకొచ్చారు. మొక్కజొన్న వచ్చేసి చాలా వరకు నష్టం జరిగింది. దాదాపు 1,000 ఎకరాల వరకు నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నాము. ఇవన్నీ కూడా పాల దశలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకా దాని వల్ల ఉపయోగం కూడా ఏమి ఉండదు. అందుకని రైతులందరూ కూడా ఈ పాల దశలో ఉండడం వల్ల మొక్క చాలా నష్టం జరిగినట్టుగా గుర్తించాము. చేతికందొచ్చిన పంటలు నష్టపోవడంతో మార్కెట్కు తీసుకువెళ్లినా ఎవరూ కొనుగోలు చేయరని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు తీసుకెళ్లి తగిన ధర లేక సరుకును అక్కడే ఉంచిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. పక్కంతా పడిపోయింది. కరెక్ట్ ఇప్పుడు మంచిగా ఇంకొక 15-20 రోజులు అయితే కోత కాస్తా పడిపోయి చాలా పంట నష్టమైపోయింది. ఈ రైతు మీద ప్రకృతి కూడా మా మీద పాగబడినట్లుగానే పంట చేతికొచ్చి టైంలో మరి దేవుడు ఈ విధంగా చేస్తున్నాను బట్టి మరి గవర్నమెంట్ మరి ఏం ఇస్తుంది ఏం కదా మరి మాకైతే ఏం తెలియదు. మరి గవర్నమెంట్ ఏమైనా మాకు ప్రోత్సహించి మాకు ఏమైనా సహాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంతా ఇప్పుడు ఉడకబెట్టినాము. తీసుకుపోయే టైంకు మత్తుకారు సాయం సార్ ఏం చెప్పలేదు. బతు బాధపడుతుంది. 6-7 నెలల పంట సార్. గవర్నమెంట్ ఏమన్నా కొంచెం నిర్ణయిస్తే సార్ మాకు కొంచెం మంచిగా హెల్తీ ఉంటుంది. తడిచిన పంటల్ని కొనే నాథుడు ఉండడు. ఉన్నా రేటు అడ్డగోలుగా తగ్గించేస్తాడు దళారి. ఈ దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాడు అన్నదాత. ఆరుగాలం కష్టించిన పంటకు ప్రభుత్వం చేయూతనివ్వకపోతే దళారీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉంటుంది. ప్రకృతి కన్నెరకు ఆర్థిక నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం ఆదుకోకపోతే సాగు చేయలేమంటున్నారు బాధిత రైతులు. కొమ్ములల్లో పశువులు అన్ని ఆడ దొరుకుతుంది. నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళకి తీసు అంత లోకండ అవుతుందని అంత తీసుకుంటే పక్కకు వస్తున్నాం. 9 నెలల నుంచి కష్టపడ్డాం. దీన్ని జూన్ నుంచి 20 దాకా కష్టపడితే 20 దాకా ఇంకా చేతికొచ్చింది లేదు. ఆ రేట్లు మార్కెట్కి పోతే రేట్లు లేవు. ఈ పసుపుతోటి లేని బాధ అవుతుంది. పెట్టిన ఆయం ఖర్చు వెళ్తలేదు. అమ్మే టైంకు వర్షం పడే అంత నీళ్ళు ఆయే మార్కెట్ తీసుకపోతే దీన్ని మళ్ళా లోకండ అయింది, ఎర్రగైంది అని చెప్పి మళ్ళీ రేట్ తక్కువ అంటారు. అట్లా కూడా అమ్మే టైంలే కరెక్ట్ బేపార ఎవరైతే దంద చేస్తున్నారో బేపారీ చేసేవానికి కానీ ఆ యొక్క బోకర్లకు కానీ దారి పని చేసే వాళ్ళకు, బిజినెస్ చేసే వాళ్ళకు ఈ మేము ఒక గొర్రెల్లాగా అయిపోతున్నాం. వాళ్ళ ముంగాట వాళ్ళు అనుకున్న రేటుకు అది ఒకవేళ 1200-1300 ఉంటే వాళ్ళు సగం రేటు కడుగుతూ కూడా ఇవ్వాల్సి. ఎందుకంటే ఆ యొక్క కషాయవానికి మేక దొరికినట్లుగా ఒక గొర్రె దొరికినట్లు మాకు గది అయిపోతుంది. పూర్తిగా తడిచి ఎందుకు పనికి రాకుండా పోయిన పంట ఎంత, నేల కొరిగిన పంట ఎంత అన్న దానిపై అధికారులు పూర్తి స్థాయి నివేదిక రూపొందిస్తున్నారు. మరి రైతుల డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే కొద్దో గొప్ప జవసత్వాలు కూడగట్టుకుని మళ్లీ సాగుకు సై అంటాడు అన్నదాత.